फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मिसेस देवी प्रसाद व्लॉग्स। फ्रेंड्स ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఇంట్లో ఒక చిన్న స్పెషల్ అనేది జరుగుతుంది. ఏంటి అంటే మా ఇంట్లోనే కాదు మా ఊరు మొత్తం కూడా. అదేంటంటే మా ఊరిలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. దాని కోసం అయితే ప్రతి అన్నదమ్ములకి కూడా అంటే ఆడబడుచులందరూ కూడా అన్నదమ్ములకి బట్టలు పెట్టాలనే కార్యక్రమాన్ని అయితే పెట్టారు. అంటే ఇలా విగ్రహ ప్రతిష్టలు జరిగే ప్రతి చోట కూడా ఇది పాటిస్తారు ప్రతి ఒక్కరును. అంటే కొన్ని అంటే ఆంజనేయ స్వామి కాబట్టి అన్నదమ్ములకి పెట్టాలంటున్నారు. అలాగే ఏదైనా అమ్మవారు అలాంటివి ఏమన్నా అయితే ఆడపడుచులకి పెట్టాలని అంటారు. ఈ విషయం అయితే చాలా మందికి తెలిసిందే. ఈ రోజైతే మా ఊళ్ళో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి నేనైతే మా అన్నయ్యలు ఇద్దరిని కూడా పిలిచాను. వాళ్ళని రమ్మన్నాను. అంటే వాళ్ళకి భోజనం పెట్టి బట్టలు అనేవి పెట్టాలి. నెక్స్ట్ అయితే మా చింటూ ఉన్నాడు కదా, మా చింటూకి అయితే బట్టలు ఇస్తుంది. నెక్స్ట్ అయితే అంటే అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత నేను అన్నయ్య వాళ్ళకి కూడా ఇస్తాను. ఓకే, ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మా చింటూకి మా అమ్మాయి బట్టలు పెడుతుంది, అక్కడి నుంచి అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడైతే చూడండి, బట్టలు పెట్టే ముందు కంపల్సరీగా బొట్టు పెట్టి అంటే చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా కానీ బొట్టు పెట్టి బట్టలు అయితే గ్యారంటీగా ఇవ్వాలి. ఇక్కడైతే ఫస్ట్ మా అమ్మాయి బొట్టు పెట్టింది కదా, బొట్టు పెట్టి చేతిలో బట్టలు అనేవి పెడుతుంది. మా చింతుకి ఎప్పుడు బట్టలు వేసేసుకుందామని మార్నింగ్ నుంచి కూడా చాలా హడావిడిగా ఉన్నాడు. ఇప్పుడైతే చింటు డ్రెస్ వేసేసుకుంటావా, వేసేసుకుంటావా? చూస్తున్నారు కదా చాలా హడావిడిగా ఉన్నాడు మార్నింగ్ నుంచి కూడా. నాకు కొత్త డ్రెస్ ఇచ్చేయండి వేసేసుకుంటానని. ఇప్పుడైతే డ్రెస్ మార్చేసుకుంటాడు వాడు. ఓకే, డ్రెస్ మార్చుకున్న తర్వాత మళ్ళీ వీడియో అనేది తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా నేను చేసిన కర్రీస్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను కదా. ఈరోజు కర్రీ ప్రిపేర్ చేయడం అయితే చూపించలేకపోయాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా ఇంకా వీడియో అనేది తీయలేదు. దానికోసం ఈరోజు అంటే ఇప్పుడు ఏం కర్రీ చేశాను అనేది మీకైతే చూపిస్తాను అంతే కేవలం. ఇప్పుడైతే చూద్దాం రండి. ఓకే, ఫస్ట్ అయితే ఈరోజు అంటే నేను నిన్న ఈవినింగ్ టైంలో చేశాను గులాబ్ జామున్ చేశాను. అంటే స్వీట్ మనం బయట నుంచి అయితే ఎక్కువగా తీసుకుని తెచ్చుకోవట్లేదు కాబట్టి ఇంట్లో గులాబ్ జామున్ అనేది చేశాను స్వీట్ ఉండాలని. ఇక్కడైతే పొటాటో ఫ్రై చేశాను, అంటే కొంచెం పొటాటో ఫ్రై చేసి అలాగే అంటే పప్పుచారు పెట్టాను. పప్పుచారు కాంబినేషన్లో కానీ కొంచెం ఈ పొటాటో ఫ్రై అనేది చేశాను. ఇదైతే కొంచెం పన్నీర్ కర్రీ, ఇది పన్నీరు రాత్రి మా వారు తీసుకొచ్చారు, నేను పన్నీర్ కర్రీ అనేది చేశాను. అలాగే ఇది చూడండి చారు, మనం కొంతమంది రసం అంటారు, మేమైతే చారు అంటాము అంటే పప్పు చారు అంటాము. ఇలాంటి శుభకార్యాలకి కంపల్సరీగా కూడా పప్పు చారు అనేది డెఫినెట్గా అంటే ఇంట్లో చేస్తాము, చాలా మంచిది అంటారు పప్పు చారు అనేవి. దాని తర్వాత ఏవైనా కానీ కొన్ని గారెలు అయితే వేసాను ఈరోజు మార్నింగ్, అంటే వంట అది అయిపోయిన తర్వాత గారెలు అవి వేసాను. ఇప్పుడైతే రైస్ పెట్టాలి, అలాగే కొంచెం పులిహోర అనేది కూడా చేస్తాను. ఇంకా ప్రాసెస్ అయితే అదొకటి మాత్రమే ఉంది, ఇంకా అది కూడా ఫినిష్ అయిపోతే ఇంకా ఇక్కడితో వంట అనేది కూడా ఫినిష్ అయిపోతుంది. ఇవి చేసుకున్నవైతే మాత్రం నేను టేబుల్పై పెట్టుకుని అన్నీ వాళ్ళు వస్తారని చెప్పాను కదా. అంటే పెద్దన్నయ్య అయితే రావట్లేదు ఈరోజు, అంటే రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాడు పెద్దన్నయ్య. అంటే కొంచెం పని మీద బయటికి వెళ్ళాడంట, దానికోసం అయితే రావడం కుదరలేదు. ఇప్పుడైతే చిన్న అన్నయ్య వదినైతే వస్తున్నారు. ఓకే, ఇక్కడైతే చూడండి అన్నయ్య వాళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అన్నయ్యకి బట్టలు ఇచ్చి బట్టలు ఇచ్చేసాను. నెక్స్ట్ అయితే భోజనం పెట్టాను. అంటే అన్నయ్య చూడండి బ్యాక్ సైడ్ అయితే కిందే భోజనం చేస్తున్నాడు, పక్కనే వదిన కూడా ఉంది. ఎందుకు కింద కూర్చున్నారు అంటే డైనింగ్ రూమ్ అనేది మాకు కిచెన్ రూమ్లోనే డైనింగ్ టేబుల్ ఉంది కదా, ఈ చేతన ఏం చేస్తుందంటే ఇంకా మా దగ్గరికి అసలు రావట్లేదు. ఇంకా అన్నయ్య వాళ్ళ దగ్గర కూర్చుంటుంది, ఇంకా భోజనం చేయడానికి ఇబ్బంది పడతారు కదా చైర్లో కూర్చొని తినడానికని. అంటే అన్నయ్య ఇంకా వద్దు రూమ్లో పెట్టే అన్నాడు, ఇంకా అందుకని వాళ్ళకి కింద అయితే ఇంకా పెట్టేస్తే చక్కగా చేతన ఇంకా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని పక్కనే కూర్చుని చింటూతో అయితే ఆడుకుంటుంది. అంటే కొంచెం చేతన అలవాటు అవ్వాలి తనకి వచ్చిన కాసేపటికి. కానీ వెళ్ళే ముందు వరకు కూడా తను అంటే ఫ్రీగా ఉండలేకపోతుంది, అండ్ కొంచెం కొత్తగా ఉంటుంది కదా, ప్రతిరోజు మమ్మల్ని చూడదు కదా, తనకి కొంచెం కొత్తగా ఉంటుంది. ఇక్కడైతే చూడండి గ్లాస్తో వాటర్ ఇస్తే ఓ తనని పట్టుకుని తాగేస్తూ ఉంది. నెక్స్ట్ అయితే చూపిస్తాను చూడండి, మీరందరూ కూడా నవ్వుకుంటారు. ఈ వాటర్ నేను వాటర్ ఇవ్వడానికి గ్లాస్తో తీసుకుంటుంటే కింద కొన్ని పడ్డాయి,
ఆ వాటర్ని తను నేను ఒక క్లాత్ తుడదామని తీసుకొస్తే నా దగ్గర నుంచి క్లాత్ లాగేసుకొని తనే తుడిచేస్తుంది. చూడండి ఇక్కడ చేతన అన్నీ ఇలాగే పెద్ద పెద్ద పనులన్నీ చేస్తూ ఉంటుంది. తనకి ఏజ్ ఏమో 1 ఇయర్, పనులన్నీ కూడా ఇలాగే పెద్ద పెద్ద పనులు చేస్తుంది, పెద్దవాళ్ళు చేసే పనులన్నీ. నేను ఇక్కడ మొత్తం వాటర్ పడిన వాటర్ మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్ల ఉండాలి తప్పనిసరిగా అంటారు. ఇలాంటివి అయితే మగవాళ్ళు అసలు చేస్తారా అండి ఇంత చిన్న వయసులో? దాన్ని చూడండి, ఇంట్లో పని అనేది చేసేయడానికి ఎలా సిద్ధపడిపోయిందో. నేను తీసుకొచ్చాను క్లాత్ తుడుద్దామని, తను వెంటనే నా చేతిలోంచి లాక్కొని తను తుడిచేస్తుంది. మొత్తం అంతా కూడా అలాగే క్లీన్ చేసేస్తుంది. ఇంకా అన్నయ్య వాళ్ళు ఇంకా కింద కూర్చుని భోజనం చేయడంతో తనకి ఇంకా ఏమీ భయం అనిపించలేదు. టేబుల్ వాళ్ళని కూడా అసలు తిననివ్వకపోదును. చక్కగా వాళ్ళు కూడా కింద కూర్చోవడంతో ఇంకా వీళ్ళు ఇంకా చేతన కూడా పక్కన కూర్చొని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఆడుకుంది. చూడండి, భోజనం అది అయిపోయిన తర్వాత ఇంకా బెడ్ పైకి ఎక్కించేసాను. ఇంకా చక్కగా అక్కడ కూర్చుని చూడండి, పడుతూ లేస్తూ అలా కూర్చుని ఉంది. తను ఏంటో అంటే బెడ్ పై నుంచోవడం వల్ల ఏంటో కానీ అంటే డ్రెస్కి ఒకవేళ బరువుగా ఉండి అలా పడిపోతుంది ఏంటో, ఆ బెడ్ పైన వెనక్కి అలా పడిపోతూనే ఉంది. అన్నయ్య పట్టుకుంటూ ఉన్నాడు. కింద అయితే చక్కగా బాగానే తిరుగుతుంది, అంటే పూర్తిగా నడక అనేది ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే బుడిపుడి అడుగులు అయితే వేస్తుంది. ఆ డ్రెస్లో చేతన చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకా ఈరోజు వ్లాగ్ అంతా ఎక్కువ చేతననే షూట్ చేశాను, ఎందుకంటే చాలా బాగా ఆడుకుంది వచ్చినప్పటి నుంచి కూడాను. అసలు ఎవరిని ఇబ్బంది పెట్టదు, ఎప్పుడు కూడా పెద్దగా ఏడవదు, అసలు చాలా బాగా ఆడుకుంటుంది. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, టెడ్డీ బేర్స్ అవి తీసేసుకొని అంటే ఇంకా అన్నయ్య పక్కన కూర్చుంది, అన్నయ్య పడుకుంటే పక్కన కూర్చుని ఇంకా అలా ఒక్కది ఆడుకుంది. తనకి అంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళ దగ్గర వదిలేస్తే సరిపోతుంది, అలా ఆడుకుంటూ ఉంటుంది. ఈరోజు అయితే చెప్పాను ఇంకా పెద్ద అన్నయ్య వాళ్ళు రావట్లేదని చెప్పాను కదా, ఇంకా వాళ్ళు కూడా వస్తే సరదాగా ఉందను, కానీ ఇంకా అన్నయ్యకి అయితే కుదరలేదు. దానికోసం అయితే అన్నయ్య ఇంకొక రోజు వస్తానన్నాడు. ఇంక ఇవాళ ఎలాగ స్టార్టింగ్ కదా ఈ ఆంజనేయ స్వామి ప్రతిష్ట అనేది, ఇంక అందుకని చిన్న అన్నయ్యని అయితే వచ్చేయమన్నాను. ఇంకా చిన్న అన్నయ్యకి బట్టలు పెట్టేశాను. ఇంకా అప్పటికి భోజనాలు అవి అయిపోయాయి కూడా. భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు అయితే ఇలా కూర్చున్నాము, కూర్చుని ఇలా చేతనని వీడియో తీస్తూ ఉన్నాను నేనైతే. ఇంకా మా చింటూ అయితే అన్నయ్య వచ్చాడు కదా, ఇంకా అన్నయ్య మొబైల్ తీసుకొని మేము ఈ మధ్య కొంచెం చింటూకి అలవాటు అనేది తప్పిస్తున్నాము. మొబైల్తో ఎక్కువగా ఉంటే మంచిది కాదు కదా, మేము మొబైల్ ఇవ్వట్లేదని అన్నయ్య వస్తున్నాడని తెలిసి మార్నింగ్ నుంచి కూడా ఎప్పుడు వస్తాడు మామయ్య ఎప్పుడు వస్తాడని అడుగుతూనే ఉన్నాడు. ఇంకా వచ్చినప్పటి నుంచి కూడా చింటూ అయితే ఆ మొబైల్తో ఇంకా అలా ఆడుతూనే ఉన్నాడు. పాపం తర్వాత ఇంకా వెళ్ళేటప్పుడు కూడా ఏడ్చేస్తాడు ఎప్పుడు కొనను అన్నయ్య వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ మొబైల్ కోసమే ఏడుస్తాడు బాగాను. నాకు చిన్న మామయ్య కావాలి, నాకు మామయ్య కావాలి అంటూ ఉంటాడు. మేము ఇంకా ప్రేమ ఏంటి ఇంతలా అడుగుతున్నాడు అనుకుంటాం సెల్ కోసం. బాగా ఇంకా అస్సలు అన్నయ్య అంటే చాలు, నా మొబైల్ ఇస్తాడు అన్నయ్య, మామయ్య వస్తే చిన్న మామయ్య మొబైల్ ఇస్తాడు సెల్ తీసుకుంటాను దగ్గర ఆడుకోవడానికి అంటూ ఉంటాడు అస్తమానును. అలాగే మా నీరజ్ అయితే రాలేదు, కానీ ఇంకా ఈ చేతన వచ్చింది కదా, ఇంకా చేతనతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడైతే ఇంకా మేము ఒక్కొక్కరం భోజనం చేస్తున్నాం కదా, మా చిన్న వదినతను అసలు ఇప్పుడు వరకు కూడా మీకు చూపించలేదు. చిన్న వదిన షూట్ చేయడం కుదరలేదని చెప్పాను కదా ఇంతకుముందు కూడా. ఇక్కడైతే చూడండి, మా అమ్మాయి భోజనం చేస్తుంది, మా చింటూకి అయితే చిన్న వదిన భోజనం తినిపిస్తుంది. ఇదంతా అయిన తర్వాత కాసేపు కూర్చున్నాక ఇంకా వాళ్ళు అయితే బయలుదేరిపోయారు. ఇక్కడైతే చూడండి, చేతన బాయ్ చెప్తుంది, అంటే మా అమ్మాయి వీడియో తీస్తుంటే తనని చూసి బాయ్ చెప్తుంది చేతన. ఇక్కడైతే అన్నయ్య వాళ్ళు వెళ్తున్నారు, అంటే మా ఇంటికి దగ్గరలోనే గుడి ప్రతిష్ట అనేది జరుగుతుంది, దానికోసం కార్ని లోపలికి అంటే కారు ఎంటరింగ్ లేదు లోపలికి కొంచెం అంటే మా హౌస్కి కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం గ్రౌండ్ ఉంటే అక్కడ పెట్టుకుని వచ్చారంట కార్ని. అక్కడికి అంటే మా హౌస్కి బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నారు, ఎప్పుడు కూడా అటు సైడ్ నుంచి వెళ్ళరు, అలా వెళ్ళారు ఈరోజు. ఓకే, ఇక్కడైతే చూడండి నెక్స్ట్, అంటే ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ కలర్ అయితే ఎలా ఉందో చెప్పండి. చిన్న చిన్న ఈ పిక్స్ అనేవి తీసుకున్నాం మేము.
ఈ డ్రెస్ కొత్తది అంటే ఈ మధ్య ఒక సండే అయితే నేను వెళ్ళాను కదా అక్కడ తీసుకున్నాను అంటే రాజమండ్రి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ తీసుకున్న డ్రెస్సెస్ చూసారుగా ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీంతో నేను పంపే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్లోకి వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్